గ్రూప్ 1 అభ్యర్థుల పరీక్షల కేసు తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. అభ్యర్థుల మెయిన్స్ పేపర్ కరెక్షన్ ప్రైవేట్ ఏజెన్సీ చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపించింది న్యాయస్థానం. ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ చేయాల్సిన పనిని ప్రైవేటు సంస్థతో చేయించడం సరికాదని, ఏపీపీఎస్సీకి ఈ అధికారం లేదని పిటిషనర్లు వాదించారు. ఇద్దరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. శ్రీకాంత్, గ్రూప్ 1 అభ్యర్థులు రాసిన పరీక్షలకు సంబంధించి మెయిన్ పేపర్ కరెక్షన్ ని ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తూ ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అయితే ఈ రోజున జరిగిన విచారణ సందర్భంగా తీర్పుని ఏపీ హైకోర్టు అయితే రిజర్వ్ చేసింది. ప్రధానంగా కూడా ఈ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులకు సంబంధించిన మెయిన్ ఆన్సర్ షీట్ని ప్రైవేట్ సంస్థ కరెక్షన్ చేయడానికి సంబంధించి అధికారం ఏపీపీఎస్సీకి లేదు. అదేవిధంగా ఈ కరెక్షన్ ప్రైవేట్ సంస్థ ఇస్తున్నట్టుగా ఆ పరీక్షలకు ముందు కానీ తర్వాత కానీ ఏపీపీఎస్సీ అక్కడ చెప్పలేదు. కాబట్టి ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల నియామకానికి సంబంధించి జరిగిన పరీక్షలను ప్రైవేట్ బాడీ ఆన్సర్ షీట్లు దిద్దటాన్ని అయితే పిటిషనర్లు సవాల్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదన, అదేవిధంగా పిటిషనర్ల తరపున వాదన అయినటువంటి ఏపీ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి తీర్పుని ఏపీ హైకోర్టు వెల్లడించబోతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.